పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలు ప్రారంభించిందని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తెలియజేశారు. ఇందులో భాగంగా పాలకుర్తి మండలం బసంతనగర్లో మండల స్థాయి క్రీడా పోటీలను మంగళవారం పాలకుర్తి జెడ్పీటీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో సత్తా చాటిలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను నిర్మించి తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మొదటి రోజు వాలీబాల్ ఫుట్బాల్ పోటీలను టాస్ వేసి ప్రారంభించగా ఇందులో వివిధ జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలని మండల స్థాయి క్రీడా పోటీలని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పాలకుర్తి మండల్లో ఈరోజు మండల్ గేమ్స్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మరి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా క్రీడాకారులని ప్రోత్సహిస్తూ క్రీడల కోసం ప్రత్యేకమైనటువంటి మరి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా సీఎం కప్పు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో మరి వాళ్ళ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ మరి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో మరి ఇంత గొప్ప అవకాశాన్ని మీరంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందరూ కూడా క్రీడాకారులంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఇందులో